ఈ రోజు మనం రీజనింగ్ లో కౌంటింగ్ ఫిగర్స్ కోసం నేర్చుకుందాం ఇది ఎక్కడ యూస్ అవుద్దంటే స్టూడెంట్ లెవెల్ లో ఉండేటప్పుడు ఎనీ కాంపిటెడ్ ఎగ్జామ్స్ మీన్స్ ఒలింపియడ్ ఎగ్జామ్స్ లేదంటే కనుక 10th క్లాస్ లో రాసి ఎన్టీఎస్సీ ఎగ్జామ్ నెక్స్ట్ వన్ ఆ ఫ్యూచర్ లో నెక్స్ట్ ఏదైనా కాంపిటెడ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు లేదా జాబ్ కోసం రాసే ఎగ్జామ్స్ కోసం కానీ ఈ రీజనింగ్ మనకు యూస్ అవుతూ ఉంటుంది సో స్కూల్ లెవెల్ అయితే ఏదైనా ఒలింపియడ్ ఎగ్జామ్ వన్ ఆర్ టూ బిట్స్ ఇస్తూ ఉంటాడు సో వన్ ఆర్ టూ బిట్స్ కూడా మనకు వాల్యుబుల్ అక్కడ ఒక బిట్ కూడా వాల్యుబులే సో అది కూడా మిస్ అవ్వకూడదు ఆ మిస్ అవ్వకూడదు ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్లో ఓన్లీ షార్ట్ కట్సే కాదు రీజనింగ్ వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్స్ వీడియోస్ నెక్స్ట్ వన్ ఎవ్రీ సండే మోటివేషనల్ వీడియో అంటే ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదంటే మోటివేషన్ క్లాసెస్ అని సో ఒక వీడియో కంపల్సరీగా వస్తుంది ఎవ్రీ సండే వాటితో పాటు మనం ఒక కంటెంట్ అంటే కంటెంట్ అంటే ఏంటి ఎక్కడైతే మనం మ్యాథ్స్ స్టార్ట్ చేస్తామో బేసిక్ లెవెల్లో అక్కడి నుంచి మన స్టడీ చదువుతూ మనం ఎక్కడైతే జాబ్ కొట్టడానికి ఫైనల్ ఎగ్జామ్ రాస్తామో అంతవరకు నీడైన ప్రతి మ్యాథ్స్ కూడా మన ఛానల్ నుంచి మీకు వస్తున్నాడు సో మీరందరూ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వన్ మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ చెప్పుకుంటున్నానండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం సో మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్కి ఒక లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫస్ట్ మోడల్ సపోజ్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఆల్ ఐ నో ట్రయాంగిల్ మీన్స్ ఎ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ బౌండెడ్ బై త్రీ లైన్ సెగ్మెంట్స్ ఇలా ఉంటే కనుక ట్రయాంగిల్ అవుతుంది సో ట్రయాంగిల్ ఏబిసి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ వన్ ట్రయాంగిల్ ఓన్లీ వన్ ట్రయాంగిల్ సపోజ్ ఇన్ దిస్ ఫస్ట్ మోడల్ డ్రా ఎ లైన్ విచ్ ఇస్ ప్యారలల్ టు ఎనీ వన్ ఆఫ్ ద సైడ్ ఇప్పుడు బీసీకి ప్యారలల్ ఒక లైన్ డ్రా చేద్దాం ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యామనుకంటే ఇంకా అదనం ఇంకో ట్రయాంగిల్ సపోజ్ ఏబిసి డిఈ సో మనకు కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది ట్రయాంగిల్ ఏడిఈ అంటే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి కదా ట్రయాంగిల్ ఏబిసి అండ్ న్యూ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఏడిఈ సో డ్రా అండర్ లైన్ ప్యారలల్ టు దిస్ సైడ్ ఎఫ్ జి సో ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అయింది మనకి అదేంటది ట్రయాంగిల్ ఏ ఎఫ్ జి సో ఇక్కడ మనకు వన్ టూ త్రీ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ ఉన్నా కాబట్టి మనకి ఎన్ ట్రయాంగిల్ ఫామ్ అయింది త్రీ లైన్స్ ఫామ్ అయింది సో ఇక్కడ మనకి త్రీ లైన్స్ ఉన్నాయి బీసీ డిఈ ఎఫ్జి త్రీ ప్యారల లైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి అంటే త్రీ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి అలాగా మనకి ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో ప్యారలల్ గా అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి సపోజ్ టేక్ వన్ బిగ్ ట్రయాంగిల్ నౌ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ బిగ్ ట్రయాంగిల్ వన్ సపోజ్ ఇన్ దిస్ ఫిగర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ట్రయాంగిల్ బిగ్ ట్రయాంగిల్ నెక్స్ట్ ట్రయాంగిల్ స్మాల్ ట్రయాంగిల్ స్మాల్ ట్రయాంగిల్ స్మాల్ ట్రయాంగిల్ సో వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైవ్ సో ఇక ట్రిక్ ఏంటంటే ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో అన్ని ట్రయాంగిల్స్ మళ్ళీ కౌంట్ చేయడం కష్టం కదా ఇలా అన్ని వన్ ట్రయాంగిల్ అయింది అనుకో ట్రయాంగిల్ కష్టం కదా సో అందుకోసం ప్యారల లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఎన్ని లైన్స్ అయితే ప్యారల లైన్స్ ఉంటుందో అన్ని ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి అన్నమాట టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చెక్ వన్స్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ వన్ బిగ్ ట్రయాంగిల్ మళ్ళీ సెకండ్ ట్రయాంగిల్ నెక్స్ట్ ట్రయాంగిల్ నెక్స్ట్ ట్రయాంగిల్ నెక్స్ట్ ట్రయాంగిల్ సో ఇలా కౌంట్ చేయడం టైం టేక్ అనమాట ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ లైన్స్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైవ్ సింపుల్
ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం సపోజ్ ఇట్ ఇస్ ఎ ట్రయాంగిల్ ఇట్ ఇస్ ఆల్సో ట్రయాంగిల్ నౌ గివ్ దిస్ ఫిగర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్ ఈ ఫిగర్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కౌంట్ చేయమన్నాడు 1 2 1 2 3 4 5 6 so the number of triangles in this figure 6 triangles one got one big triangle next one second triangle third triangle fourth triangle fifth triangle and the sixth triangle so it is first model put second model observe chesto put second model ku vachara appudiki take one triangle any triangle lo given line is not parallel to any one of the side ye side ki parallel undakandi istadu anamata oka ela icharu anukondi ela first normal ga triangle enu unnai ikkada one triangle it is only one triangle abc triangle only one triangle ippudu inkoka extra line icharu anamata d ippudu how many triangles are there how many triangles one big triangle triangle abc one triangle triangle abc one big triangle triangle abd triangle abd second triangle and third triangle triangle adc triangle adc so three triangles form ay manaki ikkada mottem triangles form ayye three triangles inkokati chuddam mana suppose abc given triangle two lines are there two lines now how many triangles are there one big triangle so single triangles big triangle 1 triangle 2 triangle 3 triangle 4 next two to combination 5 next one 6 టోటల్ గా 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇందులో ఇన్ ట్రయాంగిల్స్ ఉన్నాయి 6 ట్రయాంగిల్స్ బట్ మనం అలా కౌంట్ చేయడం చాలా కష్టం అన్నమాట అందుకోసం ఒక షార్ట్ కట్ ఏంటంటే టేక్ హౌ మెనీ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోండి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఈ టూ పార్ట్స్ యాడ్ చేయండి 1 + 2 1 + 2 = 3 సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 3 హియర్ ఫస్ట్ పార్ట్ 1 2 3 add 1 + 2 + 3 1 + 2 + 3 = 6 that's why total number of triangles is equal to 6 in the second model total number of triangles is equal to 6 ikko model observe chedam meer chodagane bayapadi untaru em bayapadakalla endukante chaala easy mattik telisipoyindi kada so enni parts ne count cheyandi 1 2 3 4 parts that's why add 1 + 2 + 3 + 4 so 1 + 2 3 3 + 3 6 6 + 4 10 total number of triangles is equal to 10 here also 1 2 3 4 5 6 total parts 6 parts that's why add 1 + 2 + 3 + 4 + 5 + 6 so it is sum of the first n natural numbers because the counting numbers are called natural numbers the set of natural numbers are starting from 1 that's 1 + 2 + 3 + 4 + 5 + 6 the sum of first n natural numbers n into n plus 1 by 2 sum of n natural numbers here how many natural numbers are there 6 so 6 into 6 plus 1 7 by 2 2 ones 2 threes 3 sevens 21 therefore in this figure total ga 21 triangles untai ee given figure lo 21 triangles untai ee figure lo 10 triangles untai